హాయ్ వెల్కమ్ టు బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఒకేసారి తొమ్మిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ కావటం ఇదే తొలిసారి గత సీజన్లలో ఎప్పుడు లేని విధంగా సీజన్ ఫోర్ రెండవ వారంలో తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు అలాగే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు ఫస్ట్ టైం తొమ్మిది మంది నామినేట్ అవ్వటం ఒక ఎత్తు అయితే రెండవ వారమే రెండు ఎలిమినేషన్స్ అని ప్రకటించడం మరొక షాకింగ్గా అనిపించింది బిగ్ బాస్ ఇంటి సభ్యులకి బిగ్ బాస్ ఆడియన్స్కి నిన్నటి ఎలిమినేషన్లో కరాటే తప్పకుండా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నాం అలాగే జరిగింది అలాగే సెకండ్ ఎలిమినేషన్ అనగానే కుమార్ సాయికి తక్కువ ఓట్లు పోలవటం వల్ల సెకండ్ ఎలిమినేటర్గా కుమార్ సాయ్ అని భావించాము కానీ మనం అనుకున్న దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు బిగ్ బాస్ అవును బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ట్ చేయలేరని మరొకసారి ప్రూవ్ చేశారు బిగ్ బాస్ అనుకోని ట్విస్ట్ అండ్ షాకింగ్ని ఇచ్చాడు బిగ్ బాస్ ఎవరు ఊహించని విధంగా దేత్తడి హారిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తుంది బిగ్ బాస్ త్రీ సీజన్లో రాహుల్ని కూడా ఇలానే ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో ఉంచి మళ్ళీ హౌస్లోకి పంపించాడు బిగ్ బాస్ ఈ వారం కనుక హారికాని ఎలిమినేట్ చేస్తే మాత్రం హారికాని కూడా సీక్రెట్గా సీక్రెట్ రూమ్లో ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ దేత్తడి హారికాని సీక్రెట్ ఎలిమినేషన్ అని సీక్రెట్ లో పెడితే కనుక అది తనకి అదృష్టం అవుతుందా లేక ఇంటి సభ్యులతో మనస్పర్ధలకు దారితీస్తుందో చూడాలి కానీ ఇలా దేత్తడి ఎలిమినేషన్ అయితే కనుక కుమార్ సాయి నిజంగా అదృష్టవంతుడని అనుకోవచ్చు చూద్దాం ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో